వెల్కమ్ టు మై ట్రాన్స్పోర్ట్ బ్లాగ్స్. ఈరోజైతే అయితే తెలియదు, సడన్ గా ఆపేస్తారు వాళ్ళు. అప్పుడైతే బండి సీజ్ అవుతుంది. అక్కడ ఒక కమాన్ అయితే ఉంది కదా, ఆ కమాన్లో వెహికల్ అక్క కమాన్లో నుంచి వస్తుందో రాదు అనుకున్నాను. రాకపోతే 4-5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే పోవాల్సి ఉంటుండే, కానీ కమాన్లో నుంచి అయితే ఈజీగా వచ్చేసింది వెహికల్. అయితే ఇదైతే మొత్తం 1-వేనే ఉంది, మొత్తం ఇక్కడ అయితే రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, మనం గుద్దినా మనకే రిస్క్, వాళ్ళు వచ్చి మనం గుద్దినా మనకే రిస్క్. ఇప్పుడైతే మనమైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఇట్లా రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. మనమైతే ఇప్పుడైతే ట్యాంక్ బండ్ కింది నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఈ సిగ్నల్ నుంచి అయితే రైట్ అయితే వెళ్ళాలి.
అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ ఇండియా ఫ్లాగ్ అయితే.